ఒక ఇల్లు మనం కడితే ఆ ఇంట దీపం లేకుండా ఏ ఒక్క రోజు ఉండకూడదు. శాస్త్రంలో ఏంటంటే యదార్థానికి ఇల్లు కట్టి మీరు ఎక్కడికైనా తాళం వేసి వెళ్ళిపోతున్నారనుకోండి, ఇంటి బ్రహ్మగారు అని ఉంటారు. ఆయన్ని పిలిచి అయ్యా మేము ఏదో కాశీపట్టణానికి ఎడుతున్నాం, రావడానికి 20 రోజులు పడుతుంది, ఈ 20 రోజులు మీరు కాస్త మా పూజా మందిరంలో దీపం వెలిగించి స్వామికి బెల్లం ముక్క నైవేద్యం పెట్టండి అని చెప్పి వెళ్ళాలి. ఇంటి తాళం ఇచ్చి ఆయన రోజు దీపం పెట్టి పెడతాడు. ఇంట దీపం వెలగలేదు అంటే పరమ అమంగళకరమైన గృహం అని గుర్తు. అలా నీ ఇళ్ళెన్నవి ఎన్నున్నాయో అన్ని చోట్ల దీపాలు వెలగాలి. స్వగృహే అని నువ్వు ఎక్కడ కూర్చుని సంకల్పం చెప్పగలవో అక్కడ అన్ని చోట్ల దీపాలు వెలుగుతూ ఉండాలి 365 రోజులు. అలా దీపం వెలగకపోతే ఆ దోషం నీకే వస్తుంది. మళ్ళీ ఆ ఇంట్లో తిరిగినందుకు ఆ పాపం పోగొట్టుకోవడానికి ప్రాయశ్చిత్తంగా ఇవ్వబడినటువంటి అద్భుతమైన తిథి కార్తీక పౌర్ణమి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు 365 ఒత్తులు గుత్తి దీపం అని అవనీతిలో ముంచి వెలిగించేస్తుంటారు. 10 రోజులో 15 రోజులో ఇది తెలియకముందు ఇంతకుముందు ఎప్పుడైనా వదిలేసిన రోజులు ఎన్నున్నాయో, ఒక ఏడాదంతా నేను దీపం పెట్టకుండా ఇల్లు వదిలేసినా ఎంత పాపం వస్తుందో అదంతా పోవుగాక 365 ఒత్తులు వెలిగించి వచ్చేస్తారు. అది ఎవరు వెలిగించుకోవాలి? ఇంటి యజమాని వెలిగించాలి. ఇంటి యజమాని దీపం పెట్టవలసిన వాడు. మా ఆవిడ వెలిగిస్తుంది, నేను టీవీ చూస్తాననకూడదు. యజమాని పంచకట్టుకుని వెళ్ళి దేవాలయంలో దీపం పెట్టాలి. యజమాని ఇంట్లో దీపం పెట్టి సమస్త భూతములకు ఉపకారం చెప్పాలి. ధర్మపత్ని సమేతస్య అని సంకల్పం ఉంది, కానీ ఆవిడ వెలిగించి ధర్మపతి సమేతస్య అని చెప్పిందని సంకల్పం లేదు. నువ్వు పెట్టాలి దీపం. కాబట్టి పురుషుడు యజమాని ఇంటికి. కాబట్టి యజమాని ఆ రోజున ఇది చెయ్యకపోతే అతనికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి అద్భుతమైన అవకాశాన్ని జారవిడుచుకున్నవాడు అవుతాడు. కాబట్టి ఎంతంత దీపాలు పెడతారో అంతంత అనుగ్రహం. దేవాలయ ప్రాంగణాలైతే కృత్తికా నక్షత్రాన్ని ప్రమాణంగా తీసుకోవాలి, ఇంట్లో అయితే తిథిని ప్రమాణంగా తీసుకోవాలి. ఇంట కార్తీక దీపం పెడితే కార్తీక పౌర్ణమి తిథి ప్రధానం, దేవాలయంలో పెడితే కృత్తికా నక్షత్రం ప్రధానం. అందుకే ఇప్పటికీ అరుణాచలంలో కృత్తికా నక్షత్రం నాడు జ్యోతి వెలిగిస్తారు. అరుణాచలంలో వెలిగేటటువంటి ఆ కృత్తికా దీపోత్సవము అని ఆ దీపం చూడ్డానికి 200,000 మంది వెళ్ళిపోతారు. ఆ రోజున అసలు గిరి ప్రదక్షిణం చేయడానికి అవకాశమే ఉండదు. ఇక మొత్తం జనంతో నిండిపోతుంది కొండ చుట్టూ. ఆ వెలుగుతున్న దీపాన్ని ఒక్కదాన్నే చూస్తారు, చూసి నమస్కారం చేస్తారు. భగవాన్ రమణులంతటి వారు కూడా అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి వచ్చేసి ఆ చెక్క సోఫాలో పడుకుని అరుణాచలం కొండ మీద వెలిగే దీపం కోసం ఎదురు చూస్తుండేవారు. ఆయనే పెద్ద జ్యోతిస్వరూపుడు. అయినా సరే ఆ జ్యోతిని చూడటానికి ఆయన వచ్చి అక్కడ నిలబడి ఆ జ్యోతిని చూసి నమస్కరిస్తుండేవారు. భారతదేశం మొత్తం మీద కృత్తిగా దీపోత్సవము అంటే అంత గొప్ప దీపోత్సవానికి ప్రసిద్ధి అరుణాచలం కొండయే అగ్నిలింగం. కాబట్టి అక్కడ కొండ మీద వెలిగించేటటువంటి దీపానికి మాత్రం అంత ప్రఖ్యాతి. అందుకే కార్తీక పౌర్ణమి నాడు వెలిగించేటటువంటి దీపం కనుక కార్తీక దీపం కేవలం మన కొరకే కాకుండా మనం చేసిన దుష్కృత్యములను పోగొట్టి, మన పాపములను పోగొట్టి, అంతర్తిమిరాన్ని పోగొట్టి, బాహ్యమునందు తిమిరాన్ని పోగొట్టి, లోకోపకారం చేసి సమస్త జీవులను ఉద్ధరించగలిగిన దీపం ఆ దీపం. కాబట్టి ఆస్వీజమాసం చివర వచ్చిన తిథి నాడు వెలిగించే దీపంతో మొదలుపెట్టి కార్తీక పౌర్ణమి నాటి దీపానికి అంత గొప్పతనం ఇచ్చారు. ఈ దీపాలు వెళ్ళిపోవాలి. ఈ దీపాలు వెళ్ళిపోవడం అంటే నీటిలోకి తీసుకెళ్ళి దీపాలు అరటి దొప్పల్లో పెట్టి విడిచిపెడతారు. విడిచిపెడితే నీటిని ఆధారం చేసుకుని ఆ దీపం వెళ్ళిపోతుంటుంది. దీపం విడిచిపెట్టానండి అంటారు. ఈ దీపం వెళ్ళి ఎక్కడో ఇంకో దీపాన్ని కలుసుకుంటుంది. అలా వెడుతూ వెడుతూ అది నిధనం అయిపోతుంది ఆ నీటిలోనే. ఆ గంగ ఒడ్డును నిలబడి చూస్తుంటే అసుర సంధ్య వేళ అయ్యేటప్పటికి నిజంగా ఆ దీపాలన్నీ నదిలో వెళ్ళిపోతుంటే చూడ్డానికి మహాముచ్చటగా ఉంటుంది. దానికి అసలైన తాత్వికమైన అవగాహన ఏమిటంటే కుంతీదేవి భాగవతంలో అడుగుతుంది కృష్ణ పరమాత్మతోటి, యాదవులందు నాకు బంధువులందు మోహవిచ్ఛేదము చేయుమయ్యా, ఘనసింధుము చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ వృత్తి మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయగ దయ్యైశ్వర అని అడుగుతుంది. ఓ కృష్ణ, యాదవులందు పాండు సుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా,
ఇన్ని శరీరాలు తీసుకున్నాను, ఈ లోపల ఉన్న దీపం ఉందే, దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు. ఈ లోపల జ్యోతి వెలుగుతున్నప్పుడే ఈ శరీరంతో నువ్వు ఏదైనా చెయ్యాలి. ఒక్కసారి ఆ జ్యోతి వెళ్ళిపోయిందా, ఇక శరీరంతో చేసేది ఏమి ఉండదు. ఆ శరీరమే అగ్ని ఎందు సంస్కరింపబడుతుంది. దీనితో ఉన్నప్పుడే నువ్వు ఒక కార్తీక పౌర్ణమి దీపం పెట్టడం, దీంతో ఉన్నప్పుడే నువ్వు కీటాపతంగాహమశకాశ్చ వృక్షాహ శ్లోకం చెప్పడం, దీంతో ఉంటేనే నువ్వు ఎవరికైనా ఉపకారం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు నదీ స్నానం చేయడం, దీంతో ఉంటేనే నువ్వు భగవన్నామని చెప్పడం. ఇందులోంచి బయటికి వెళ్ళావా, 84 లక్షల జీవరాశులలో 83,99,999 జీవులకు లేనటువంటి ఏకైక అధికారము నీకు పోతుంది. ఏమిటి దీనికి ఉన్న అధికారం? ఏమి చేసినా చేయకపోయినా శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనగలది. ఇది శ్రీరామ 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 అనగలదు. రామ 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 అంటే పాప ప్రక్షాళనమవుతుంది. అటువంటి నామమును చెప్పగలిగిన ఏకైక ప్రాణి ఈ శరీరం. ఒక్కసారి ఈ శరీరం పోయిందా, ఇక నువ్వు చెప్పలేవు. ఈశ్వర, ఇంత గొప్ప జ్యోతి లోపల వెలుగుతూ ఇంత గొప్ప అధికారం ఈ శరీరం పొంది ఉంటే నేను విపరీతమైన భ్రాంతితో కొడుకని కోడలని కూతురని అల్లుడని బంధువులని వాళ్ళ ఎందు మమకారం పెట్టి కూర్చున్నాను. ఆయుర్దాయమా అయిపోతోంది, కార్తీక మాసమా ఏడాదికి ఒక్కసారి వస్తుంది, వచ్చే ఏడాది వచ్చే ఏడాది వచ్చే ఏడాది అంటూనే ఉన్నాను. ఎప్పటికీ నేను ఈ శరీరంతో చేసేది సత్కార్యం. కాబట్టి కాలం అయిపోతోంది. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదినం యాతిక్షయం యవ్వనం ప్రత్యాయం తిగతాహ పునర్న దివసాహ కాలో జగద్భక్షక లక్ష్మీస్తోయ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయ తం రక్ష రక్షాధునా అంటారు శంకర భగవత్పాదులు. సూర్యోదయ సూర్యాస్తమయాల్లో చంద్రాస్తమయాల్లో పరమేశ్వరుడు ఆయుర్దాయాలు గ్రసించేస్తున్నాడు. అయిపోతోంది కాలం. కాబట్టి ఇప్పటికైనా నాకు ఒక అనుగ్రహాన్ని, అయిపోయిందిగా పెళ్లి చేసుకున్నావు, కొడుకు పుట్టాడు, పెళ్లి చేసేసావు, కోడలు వచ్చేసింది, కూతుర్ని కన్నావు, కన్యాదానం చేసేసావు, అల్లుడు వచ్చేశాడు, వాళ్ళకి మనవలు పుట్టేశారు, వీడికి మనవలు పుట్టేశాడు, ఇంకా నిన్నెవరు, నీకెందుకు బాలసారి పీటల మీద వాళ్ళు కూర్చుని పెట్టుకుంటారు పేరు. నిన్ను అడిగితే చెప్పు పేరు, నీ పేరు పెట్టుకోలేదని ఎందుకు గుండెలు బాదుకుంటావు? నీ తల్లి తండ్రి పెట్టిన పేరుకి నువ్వు సార్థకత తెచ్చుకో చాలు.